హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేనే విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ క్యాటగిరీ బీడీఎస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ నోటిఫికేషన్ వాళ్ళు నిన్ననే రిలీజ్ చేశారు సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల సో వీడియో కొంచెం లేట్ చేస్తున్నాను సో ఎనీవే సో మీకు ఈరోజు ఈ వీడియోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో బీడీఎస్ నుంచి ఎంబీబీఎస్కి స్లైడ్ అవ్వచ్చా లేదా అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఈ బీడీఎస్ పెట్టుకోవడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ అక్టోబర్ అప్ టు త్రీ పిఎం ఈ లాస్ట్ డేట్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎంబీబీఎస్కి ఏవైతే రూల్స్ ఉంటాయో బీడీఎస్కి కూడా సేమ్ టు సేమ్ అవే రూల్స్ ఉంటాయి సో బీడిఎస్లో ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మ్యాండేటరీ మీరు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెడితేనే తర్వాత రౌండ్ టూకి రౌండ్ త్రీకి కూడా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఇంకా ఈ ఇయర్ మీకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో బీడీఎస్ సీట్ ఇవ్వరు సో కాబట్టి ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం మ్యాండేటరీ మీకు బీడిఎస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా బీడీఎస్ కాలేజ్లో జాయిన్ అనుకున్నా కూడా ఫస్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి అన్న ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు అని మీరు నన్ను డౌట్ అడగచ్చు సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు ఒకటైనా పెట్టుకోవచ్చు పదైనా పెట్టుకోవచ్చు అన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం కానీ ఒక్క కాలేజ్ అయినా ఫస్ట్ రౌండ్లో పెడితేనే మీరు తర్వాత రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ ఫీజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో టెన్ థౌజండ్ ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో ఏ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే టీఎస్ బీడిఎస్ ఏడిఎం డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి అన్న ఇప్పుడు బీడిఎస్లో మేము జాయిన్ అయిపోతే తర్వాత ఎంబీబీఎస్లో సీట్ వస్తే మేము జాయిన్ అవ్వచ్చా అని అందరి డౌట్ సో ప్రస్తుతం ఆలోచిద్దాం సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు డేట్స్ మీద డిపెండ్ అవుతుంది ఆ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కదా డేట్ అనేది మనకు తెలియదు కానీ కౌన్సిలింగ్ అనేది టోటల్గా డేట్స్ మీద డిపెండ్ అవుతుంది ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకోండి అండ్ సెకండ్ థింగ్ ప్రజెంట్ ఫస్ట్ రౌండ్ జరుగుతుంది కదా సో నాకు తెలిసి ఎంబీబీఎస్ రిజల్ట్ అనేది సో ఈరోజు నైట్ లోపు కానీ రేపు పొద్దున్న కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇన్ కేసు ఇంకా ఏమి ఇష్యూస్ లేకపోతే సో ఈరోజు నైట్ కల్లా రేపు పొద్దున్న కల్లా వచ్చేస్తుంది సో మళ్ళీ ఏమైనా ఇష్యూస్ ఉంటే డిలే అవ్వచ్చు కానీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకి ఫస్ట్ అక్టోబర్ వరకు టైం ఇచ్చారు కాబట్టి సో ఈ థర్టీ ఎయిత్ లోపు మీరు వెయిట్ చేయండి ఓకేనా థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపు వెయిట్ చేయండి ఎంబీబీఎస్ రౌండ్ వన్ రిజల్ట్ వస్తుందేమో చెక్ చేయండి ఒకవేళ థర్టీ ఎయిత్ లోపు ఎంబీబీఎస్ రిజల్ట్ వస్తే సో దానికి అనుగుణంగా మీరు బీడిఎస్ పెట్టుకోవాలా లేదా అనేది ఆలోచించండి సో ఇది ఫస్ట్ పాయింట్ ఒకవేళ థర్టీ ఎయిత్ సెప్టెంబర్కి కూడా రిజల్ట్ రాలేదన్నా సో నెక్స్ట్ మేము ఎట్లా అంటే సో ఇంకా మనకి లాస్ట్ డేట్ కాబట్టి ఫస్ట్ అక్టోబరు సో మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి సో ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి అండ్ ఇన్ కేస్ మీకు ఎంబీబీఎస్ రౌండ్ వన్లో సీట్ సీట్ రాలేదు సీట్ వస్తే ఇంక ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోతారు ఇంకా మీకు వేరే తాటే ఉండదు ఒకవేళ మీకు ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ ఏకాటగిరీలో రౌండ్ వన్లో సీట్ రాలేదు అనుకుందాం నెక్స్ట్ బీడీఎస్ ఏమో వెబ్ ఆప్షన్స్ పెట్టారు బీడీఎస్ ఏమో సీట్ వచ్చేస్తుంది అనుకుందాం బీడీఎస్లో మీకు సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి ఏ రౌండ్ అయినా సరే ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి జాయిన్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ ఇంకా ఇయర్ మీకు బీడీఎస్ స్టేట్ కోటాలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ అకాడగరీ సీట్ ఇవ్వరు సో జాయిన్ అవ్వడం మ్యాండేటరీ సో కాబట్టి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చేస్తుంది తప్పదు కాబట్టి ఇంకా జాయిన్ అయిపోతారు అన్న మాకు ఇప్పుడు సో అందరి డౌటు ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి ఇప్పుడు బీడిఎస్లో జాయిన్ అయి ఉంటాం కదా ఫస్ట్ రౌండ్లో సో అక్కడ బీడీఎస్లో క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్ రౌండ్ టూలో జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్ మీకు ఎంబీబీఎస్లో రౌండ్ టూలో సీట్ వచ్చింది అనుకోండి మీరు బీడిఎస్ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ని ఎంబీబీఎస్లో వచ్చిన రౌండ్ టూలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది ఎంబీబీఎస్ రౌండ్ టూ వరకు మీకు ఉంటుంది అన్న మరి రౌండ్ త్రీ సంగతి ఏంటి అంటే సో రౌండ్ త్రీ సంగతి ఏంటి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి సో వెయిట్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది సో వాళ్ళు కొంచెం క్లారిటీ లేదు సో మనకి రౌండ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తెలుస్తుంది సో ఏపీలో కూడా రౌండ్ త్రీ వరకు అప్గ్రేడేషన్ ఉంటుంది అన్నారు సో మళ్ళీ ఇంకో చోటేమో సో ఫేస్ టూ సో నేను ఒకటి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అలా ఇచ్చారు సో ఇప్పుడు తెలంగాణలో కూడా సో రౌండ్ త్రీ వరకు అప్గ్రేడేషన్ ఉంటుందా లేదా సో రౌండ్ టూ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుందా లేదా అనేది కొంచెం ఇంకా క్లారిటీ లేదు సో ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు సో ఆ క్లారిటీ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం ప్రజెంట్ ఫస్ట్ రౌండ్ గుర్తుపెట్టుకోండి బీడిఎస్లో మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిపోయినా కూడా ఎంబీబీఎస్లో కనుక రౌండ్ టూలో మీకు సీట్ వస్తే మీరు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి తర్వాత మనం ముందుకు వెళ్ళే కొద్దీ రూల్స్ అనేవి క్లారిటీగా వస్తాయి కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఆ తర్వాత నేను రూల్స్ అనేవి కరెక్ట్గా క్లారిటీగా వచ్చినప్పుడు సో మీకు వీడియోలో నేను చెప్తాను ఓకేనా ప్రజెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇంకా దీని ప్రకారం అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఎన్ని కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా సో సేమ్ ఎంబీబీఎస్కి ఏముంటాయో బీడీఎస్కి కూడా అదే ఉంటాయి సో నేను ఎంబీబీఎస్ కాబట్టి మీరు ఎంబీబీఎస్ వీడియోస్ కూడా చూసింటారు కాబట్టి సో ఆ రూల్సే దీనికి ఉంటే గుర్తుపెట్టుకోండి సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఓటీపీ వస్తుంది అలాగే స్టార్ట్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది మీరు సేవ్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది సేవ్ చేసేటప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేస్తే మీ వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోయినట్టే ఆ తర్వాత మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి సో ఇది టోటల్గా బీడిఎస్కి సంబంధించి సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే